తప్పకుండా. రెడీయా పూనకాల లోడింగ్కి? లెట్స్ ఇన్వైట్ బాబీ గారు. సార్ మీరే కరెక్ట్ సార్, ఒక మెగాస్టార్ ఫ్యాన్గా ఈ ఈవెంట్ని క్లోజ్ చేయాలంటే మీరే కరెక్ట్. కమ్ ఆన్ రెడీ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడలేండి, అరిస్తే ఆడియో ఫంక్షన్ అయితే మాట్లాడచ్చు, ఫ్యాన్స్ ఫంక్షన్ అంటే ముందు రమ్మంటారా? ముందుకు వచ్చాలి, చాలా రోజులు అయింది. సో అందరికీ నమస్కారం. ముందుగా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు లోడైన సంక్రాంతికి లోడైన ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో నాకు ఎప్పుడూ చరణ్ గారిని చూసినప్పుడు ఒకటే అనిపిస్తుంటుంది, మెగాస్టార్ గారి కొడుకగా పుట్టడం అనేది అదృష్టం అని అందరూ అనుకున్నట్టే, అలానే ఒక పెద్ద ఛాలెంజ్ అది. అంటే జీరో నుంచి ఒక కొనిదెల శివశంకర్ వరప్రసాద్ ట్రాన్స్ఫర్మేషన్ టు మెగాస్టార్ అయినంత ఎంత కష్టమో, చిరంజీవి గారి కొడుకుగా మళ్ళీ అలానే చిరంజీవి గారి స్థాయికి వెళ్ళాలన్నా పవర్ స్టార్ గారి ఒక బాబాయ్ ఒక స్టార్ డమ్ని కాపాడుకుంటూ వెళ్ళాలన్న అదృష్టానికంటే మించిన బాధ్యత భరోసా. సో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్లో చిరుత దగ్గర నుంచి మొదలెడితే ఎంతోమంది ఫ్యాన్స్ అందరూ ఆనందపడ్డారు, మిగతా వాళ్ళందరూ కామెంట్ చేశారు, ఎక్కడో బాంబేలో ఉన్నోళ్ళు కొంచెం నెగిటివ్గా ట్వీట్ చేశారు, నెగిటివ్గా రాశారు. ఓపిక్గా కొడితే గోబ గ్లోబుల్ ఊగిపోయేలాగా కొట్టిన రామ్ చరణ్ గారికి నిదానంగా నెమ్మదిగా ఉంటూ చిరంజీవి గారిలాగా వాళ్ళ బాబాయ్ పవర్ స్టార్ గారిలాగా ఓన్లీ పనితోనే సమాధానం చెప్తూ ఇవాళ రోజున చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ నేనున్నానంటూ కంటిన్యూ చేస్తున్న దానికి నిజంగా చాలా చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినందుకు నన్ను పిలిచినందుకు చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ. పేరు పేరున హ్యాపీ బర్త్డే చరణ్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబీ సార్, థ్యాంక్ యూ. టైం సార్ మీ చేతుల మీదుగా మన సింగర్ జాన్ గారు ఖమ్మం నుంచి వచ్చారు, ఆయనకు ఒక చిన్న మొమెంటో ప్రెజెంటేషన్ ప్లీజ్. ఇవాళ